कर्नाटक కొత్త సీఎం గా సిద్ధరామయ్యను అధిష్టానం ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. రేపు బెంగళూరులో సీఎల్పీ సమావేశం కానున్నారు. సీఎల్పీలో నేతను ఎన్నుకొనున్నారు ఎమ్మెల్యేలు. రేపే సీఎం గా సిద్ధరామయ్య ప్రమాణం చేసే అవకాశం ఉంది. అటు డికే శివకుమార్కు కీలక శాఖలతో మంత్రి పదవి ఇవ్వనున్నట్టు సమాచారం. అదే సమయంలో పిసీసీ చీఫ్ గాను కొనసాగాలని డికే శివకుమార్ను అధిష్టానం కోరినట్టు తెలుస్తోంది. कर्नाटक కొత్త సీఎం గా సిద్ధరామయ్యను అధిష్టానం ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. రేపు బెంగళూరులో సీఎల్పీ సమావేశం కానున్నారు. సీఎల్పీలో నేతను ఎన్నుకొనున్నారు ఎమ్మెల్యేలు. రేపే సీఎం గా సిద్ధరామయ్య ప్రమాణం చేసే అవకాశం ఉంది. అటు డికే శివకుమార్కు కీలక శాఖలతో మంత్రి పదవి ఇవ్వనున్నట్టు సమాచారం. అదే సమయంలో పిసీసీ చీఫ్ గాను కొనసాగాలని డికే శివకుమార్ను అధిష్టానం కోరినట్టు తెలుస్తోంది. రైట్ డీటెయిల్స్ మదర్ని అడిగి తెలుసుకుందాం. మదర్, సిద్ధరామయ్యకు రూట్ క్లియర్ అయినట్టేనా? ఆల్మోస్ట్ సిద్ధరామయ్య కు రూట్ క్లియర్ అయినట్టుగానే కనిపిస్తా ఉంది. అనేక తర్జనా బర్జలు చర్చలు జరిపిన తర్వాత సిద్ధరామయ్యను సీఎం గా ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొద్దిసేపటితమే సిద్ధరామయ్య రాహుల్ గాంధీ తో భేటీ అయ్యారు. ఆల్మోస్ట్ సుమారు 10-15 నిమిషాల పాటు ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ సందర్భంగా కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకుందో రాహుల్ గాంధీ ఆయనకు సూచాయగా చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. మరి కొద్దిసేపటితమే ఆ భేటీ ముగిసిన కొద్దిసేపటితమే ఇటు డికే శివకుమార్ కూడా రాహుల్ గాంధీ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆయనకు కూడా రాహుల్ గాంధీయే అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా తెలిపినట్టుగా సమాచారం అంతా ఉంది. ఇక మధ్యాహ్నం 1:30 తర్వాత నలుగురు, ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే, ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే రాహుల్ గాంధీ, ఇద్దరు ఫ్రంట్ రన్నర్స్ ఎవరైతే సిద్ధరామయ్య అలాగే డికే శివకుమార్, ఈ నలుగురితో కూడా ప్రత్యేకంగా భేటీ అనేది కూడా ఉండబోతుంది. ఈ నలుగురి సమక్షంలోనే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అనేది కూడా చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. దానికి సంబంధించిన కసరత్తు ఆల్మోస్ట్ పూర్తి స్థాయిలో పూర్తయిందనే భావించాల్సి ఉంటుంది. ఇక అధిష్టాన నిర్ణయం కూడా ఇద్దరు నేతలకు చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి అఫీషియల్ గా అది కూడా అది ఏఐసిసి ప్రెసిడెంట్ సమక్షంలో ఆ నిర్ణయాన్ని కూడా వెలువరించి కర్ణాటకకు సంబంధించిన సీఎం క్యాండిడేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ అనేది కూడా చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే రేపు సిఎల్పి సమావేశాన్ని కూడా బెంగళూరులో నిర్వహించడంతో పాటు పార్టీ శాసనసభా పక్ష నేతగా సిద్ధరామయ్యను ఎన్నుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు అనేది కూడా చేస్తున్నారు. దానిలో భాగంగానే డికే శివకుమార్ కు సంబంధించి ఆయన పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, రానున్నటువంటి రోజుల్లో పార్టీలో కావచ్చు లేకపోతే ప్రభుత్వంలో కావచ్చు ఆయన వ్యవహారం ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన కూడా డికే శివకుమార్ కు స్పష్టత ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే అధిష్టానం ఒక పవర్ షేరింగ్ కు సంబంధించి ఒక ప్రతిపాదన చేశారు. రెండేళ్లు, మొదటి రెండేళ్లు సిద్ధరామయ్య, ఆ తర్వాత మూడేళ్లు డికే శివకుమార్ కు పదవి అప్పగించాలనేటువంటి ఆలోచనలో అధిష్టానం ఉంది. ఆలోపు డికే శివకుమార్ కు డిప్యూటీ సీఎం లేకపోతే కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోస్ ఆయన ఏదైతే కోరుకున్నాడో ఆ పోర్ట్ఫోలియోస్ ఆయనకి ఇవ్వడంతో పాటు ఆయనే అనుకూలంగా ఆయనకు ఆయన వర్గంగా ముద్రపడినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలకు కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోలు ఇచ్చే విధంగా ఒక అగ్రిమెంట్ కు రావడం, దాంతోపాటు పిసిసి చీఫ్ గా కూడా ఆయనే కొనసాగేటువంటి అవకాశాలపైన ఆ నిర్ణయానికి అయితే వచ్చారు. ఆయన ఆ నిర్ణయం కూడా డికే శివకుమార్ కు అఫీషియల్ గా చెప్పబోతున్నారు. దానిపైన ఆయన ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయానికే ఓవైపు కట్టుబడి ఉంటామంటూ 135 మంది ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య ఆ తీర్మానాన్ని ప్రపోజ్ చేస్తే డికే శివకుమార్ సహా మిగతా 134 మంది ఎమ్మెల్యేలు దానికి మద్దతు తెలిపారు. ఆ డిసిషన్ కు వారు తీసుకున్నటువంటి తీర్మానానికి కట్టుబడి ఉంటారా లేకపోతే చివరి ప్రయత్నం వరకు ఆయన సీఎం పదవి ఏదైతే ఆయన కోరుతున్నారు సీఎం పదవి కోసం ఆయన లాబింగ్ అనేది కూడా చేస్తారా, అధిష్టానానికి సంబంధించి ముఖ్యంగా గాంధీ కుటుంబానికి ఆయన చాలా విధేయుడు అనేటువంటి పేరు కూడా ఉంది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎలాంటి డిసిషన్ తీసుకున్నా తాను ఒబే చేస్తాను, దాని కట్టుబడి ఉంటాను అనేటువంటి మాటను కూడా ఆయన గతంలోనే చెప్తూ వచ్చారు. పార్టీ కన్నతల్లి లాంటిది, అలాగే పార్టీకి సంబంధించి అందరం కూడా 135 మంది ఎమ్మెల్యేలందరం కూడా పార్టీకి సంబంధించి ఎలాంటి లైన్ ఉంటుందో, అధిష్టానం ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో దానికి కట్టుబడి ఉంటాము, తామెవరం కూడా బ్లాక్మెయిల్ రాజకీయాలు పాల్పడము, అలాగే ఒకవేళ అధిష్టానం కనుక తనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నా కూడా తాను దాన్ని సపోర్ట్ చేస్తాను అనేటువంటి మాటను ఇంతవరకు చెప్తూ వచ్చారు. కానీ నిన్న మల్లికార్జున ఖర్గేతో సమావేశమైనటువంటి సందర్భంలో మూడు అంశాలను ఆయన లేవనెత్తారు. ఒకటి,
2019 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంక్షోభంలో సిద్ధరామయ్యనే కీలకంగా వివరించారు. ఆయన పాత్రతోటే అప్పుడు సంక్షోభం అనేది కూడా ఏర్పడింది. అలాగే 2013 లో ఆయన ఫుల్ టైం సీఎం గా ఉన్నటువంటి సమయంలో కూడా ఆయన మిస్రూల్ అనేది కూడా చాలా చేశారు అనేటువంటి ఆరోపణలు చేశారు. దాంతో పాటు కీలకంగా లింగాయత సామాజిక వర్గానికి ఆయన పట్ల అసంతృప్తిగా ఉన్నారనేటువంటి అంశాలను ఆయన మల్లికార్జున ఖర్గే దృష్టికి తీసుకెళ్లినట్టుగా సమాచారం ఉంది. సో వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని 2019 నుంచి కూడా తనే పార్టీకి పార్టీ బలోపేతానికి కావచ్చు అన్ని తానే చూసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా తన చేసినటువంటి పోరాట ఫలితంగానే ఇంత మేరకు సీట్లు వచ్చాయి అనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. చూడాల్సి ఉంటుంది. ఆల్రెడీ డిసిషన్ అనేది కూడా తీసేసుకున్నారు. సిద్ధరామయ్యను సీఎం చేయాలనేటువంటి యోచనలో ఉన్నారు. దానికి పవర్ షేరింగ్ విషయంలో కూడా డికే శివకుమార్ అభ్యంతరం ఒకటే. గతంలో ఛత్తీస్గఢ్ విషయంలో భూపేష్ బాగల్ ను సీఎం చేసేటువంటి క్రమంలో సేమ్ ఇలాగే మరొక నేతకు కూడా సింగ్ దేవ్ అనేటువంటి నేతకు కూడా ఇలాగే హామీ ఇచ్చారు. పవర్ షేరింగ్ కు సంబంధించి 2.5 ఏళ్ళు భూపేష్ బాగల్, మరొక 2.5 ఏళ్ళు ఆయన ఉంటారనేటువంటి హామీ ఇచ్చారు. కానీ ఛత్తీస్గఢ్ విషయంలో అది అమలు కాలేదు. అలాగే రాజస్థాన్ విషయంలో కూడా సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్ విషయంలో కూడా సేమ్ పవర్ షేరింగ్ విషయంలో అధిష్టానం నుంచి హామీ వచ్చింది, 2.5 ఏళ్ల తర్వాత సీఎం పదవిని మారుస్తాము, అప్పుడు సచిన్ పైలట్ కు అవకాశం ఇస్తామనేటువంటి హామీ ఇచ్చారు. బట్ అది కూడా నెరవేరలేదు. సో వేరే రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధిష్టానం వివరించినటువంటి తీరు కూడా అందరికీ తెలిసిందే. సో పవర్ షేరింగ్ పైన సిద్ధరామయ్య డికే శివకుమార్ కు అంగీకారం లేదు. తను ఎవరికి చేసినా ఫుల్ టైమ్ గా సీఎం చేయాలనేటువంటి డిమాండ్ తను చేస్తా ఉన్నారు. ఒకవేళ తనను కనుక సీఎం చేయకపోతే తను పోర్ట్ఫోలియోస్ కూడా తీసుకోను అనేటువంటి మాటను చెప్తున్నారు. సో చూడాల్సి ఉంటుంది. రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా భేటీ అయిన తర్వాత రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాటకు కట్టుబడి ఆయన సీఎం పదవి విషయంలో వెనక్కి తగ్గుతారా అనే ఆలోచనలో అయితే ప్రస్తుతం అధిష్టానం ఉంది. రాహుల్ గాంధీ నచ్చ చెప్తారు, రాహుల్ గాంధీ మాట్లాడిన తర్వాత డికే శివకుమార్ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది అనేటువంటి దిశగా ఆలోచనలు చేస్తున్నారు. ఎందుకంటే 2024 లోక్సభ ఎన్నికలు అనేది కూడా చాలా కీలకం కాబోతున్నాయి. ఆ రాష్ట్రం నుంచే దాదాపుగా 20 స్థానాలను గెలిపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. దానిలో భాగంగానే ఈ ఇద్దరు నేతల్ని కూడా సమన్వయపరిచి రాష్ట్రంలో సుస్థిరమైనటువంటి పాలన అందించడంతో పాటు, ఎందుకంటే చాలా హామీలు ఇచ్చారు, 5 కీలకమైనటువంటి హామీలు ఇచ్చారు, ఆ హామీల అమలుకే చాలా 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కాబట్టి అనుభవజ్ఞుడైనటువంటి సిద్ధరామయ్యకు మంచి అడ్మినిస్ట్రేటర్ గా పేరుంది, అలాగే వివాద రహితుడు, అవినీతి రహిత అనేటువంటి ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. వాటన్నిటిని యూజ్ చేసుకుని ఆయన 13 సార్లు ఫైనాన్స్ కూడా బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టినటువంటి అనుభవం కూడా ఉంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని సిద్ధరామయ్య వైపే అధిష్టానం మొగ్గు చూపినట్లుగా తెలుస్తా ఉంది. దాంతోపాటు డికే శివకుమార్ కు కొన్ని కేసులు అనేది కూడా ఉన్నాయి. సిబిఐకి సంబంధించిన కేసులు కావచ్చు, ఐటీ రైడ్స్ కు సంబంధించి గతంలో కొన్ని కేసులను కూడా ఆయన ఎదుర్కొన్నారు. సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చింది. చూడాల్సి ఉంటుంది. 2 ఏళ్లు మొదట సిద్ధరామయ్యను సీఎం చేసిన తర్వాత మరొక 3 ఏళ్లు డికే శివకుమార్ ను సీఎం చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నప్పటికీ అది ఎంతవరకు ఆచరణ సాధ్యమవుతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. మొదట పదవులు తీసుకునేటువంటి సమయంలో ఈ అశోక్ గెహ్లాట్ కావచ్చు, లేకపోతే భూపేష్ బాగెల్ కావచ్చు, ఇప్పుడు సిద్ధరామయ్య కావచ్చు, ఇలాంటి ప్రతిపాదనలు చేస్తున్నారు. కానీ పదవుల్లోకి వచ్చిన తర్వాత వారు సీఎం పదవి నుంచి తప్పుకునేందుకు ససేమీర అంటుండడం కొంత అధిష్టానానికి తలనొప్పిగా మారుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా భేటీ అనేది కూడా సాగుతా ఉంది. ఆ భేటీ ముగిసిన తర్వాత ఇద్దరు 1:30కు మల్లికార్జున ఖర్గే నివాసంలో మరొకసారి ఈ 4 భేటీ అవుతారు. ఈ 4 సమక్షంలోనే అధిష్టానం తీసుకున్నటువంటి డిసిషన్ ను ఈ 4 సమక్షంలో ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సిద్ధరామయ్య నివాసం దగ్గర బెంగళూరులో ముఖ్యంగా ఆయన కాబోయే సీఎం అంటూ కూడా ఆయన ఫ్లెక్సీలు అనేది కూడా వెలిసాయి. ఇప్పటికే ఆయన కార్యకర్తలు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా మంది నేతలు కూడా సిద్ధరామయ్య నివాసం దగ్గర కొంత అడవి అనేది కూడా చేస్తా ఉన్న సమరాలు అనేది కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో పోర్ట్ఫోలియోస్ విషయంలో కావచ్చు, లేకపోతే క్యాబినెట్ కూర్పుకు సంబంధించి కూడా ఇద్దరు కీలకమైనటువంటి ఇద్దరు నేతల సూచనల మేరకు క్యాబినెట్ సంబంధించి కావచ్చు, మంత్రివర్గ కూర్పుకు సంబంధించి ఎవరెవరికి ఎలాంటి పోర్ట్ఫోలియోలు ఇవ్వాలి, అలాగే సామాజిక వర్గాల వారీగా తీసుకొని వారికి ప్రాంతాల వారీగా కూడా ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకొని పోర్ట్ఫోలియోస్ ని ఫైనల్ చేసేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. సో ఈ రోజు సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయిలో క్యాబినెట్ కూర్పు, మధ్యాహ్నం 1:30 తర్వాత అఫీషియల్ గా సీఎం కు సంబంధించిన స్టేట్మెంట్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మొదట బెంగళూరు వెళ్లి బెంగళూరులో పార్టీ కార్యకర్తల మధ్య దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ ఉంటుంది అనేటువంటి సమాచారం వచ్చినప్పటికీ అది మల్లికార్జున ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఈ ఇద్దరు సమక్షంలోనే చేస్తారు. అలాగే రేపు సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలోనే శాసనసభ పక్ష నేతగా సిద్ధరామయ్యను ఎన్నుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను అయితే
ఇప్పటికి అధిష్టానం పూర్తి చేసింది ఆఫీషియల్ కన్ఫర్మేషన్ ఆఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది కూడా రావాల్సి ఉంది సూర్య సార్ అంటే అధిష్టానం నిర్ణయంపై డికే శివకుమార్ కాంప్రమైజ్ అయ్యారు అనుకోవచ్చా ఖచ్చితంగా రాహుల్ గాంధీ తో సమావేశం తర్వాత డికే శివకుమార్ ఆలోచన కొంత మారేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పటివరకు అధిష్టానానికి సంబంధించి కేవలం కేసీ వేణుగోపాల్ లేకపోతే ఇతర నాయకులతో మాట్లాడారు మల్లికార్జున ఖర్గే తోటి నిన్న ఒక హాఫ్ అన్ అవర్ పైగా ఆయన భేటీ అయ్యారు ఆ సందర్భంలో కూడా తనకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనేటువంటి అంశంపైన ఆయన పట్టుబట్టినట్టుగా సమాచారం ఉంది కొన్ని అంశాలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది గతంలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు పార్టీకి సంబంధించి గత ఎన్నికల సందర్భంలో ఆయన చేసినటువంటి కృషి కావచ్చు లేకపోతే 2019 నుంచి ఆయన ఎప్పుడైతే పిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి పార్టీ బలోపేతానికి కావచ్చు ఇప్పుడు ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఆయన అధిష్ట ముఖ్యంగా అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లినట్టుగా సమాచారం ఉంది అయితే ముఖ్యంగా ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు లేకపోతే కర్ణాటక సంబంధించిన ప్రజలు అభిప్రాయం ముఖ్యంగా సిద్ధరామయ్య వైపే ఎక్కువ మంది మెజారిటీ ప్రజల అభిప్రాయం ఉంది ఆయననే సీఎం చేయాలనేటువంటి అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేశారు మనం కర్ణాటకలో ముఖ్యంగా బెంగళూరులో పర్యటించిన మనం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి సందర్భంలో అంటే అక్కడ కవరేజ్ కోసం వెళ్ళినటువంటి సందర్భంలో కూడా చాలా మంది ప్రజలు సిద్ధరామయ్య వైపే ఎక్కువ మంది మొగ్గు చూపారు సిద్ధరామయ్యనే సీఎం చేయాలనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అలాగే ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచినటువంటి చాలా మంది అభ్యర్థులు ఎమ్మెల్యేలు ముఖ్యంగా 90 మందికి పైగా ఎమ్మెల్యేలు ఆయన వైపే సిద్ధరామయ్య వైపే ఉన్నట్టుగా సమాచారం ఉంది మొత్తంగా కొంతమంది 70 మంది వరకు లిఖిత పూర్వకంగా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే మరొక 60 మంది వారు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా వారు ఓటింగ్ అనేది కూడా వేశారు సో అవన్నీ నివేదికలు కావచ్చు అలాగే 1-to-1 సిఎల్పీలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యేల దగ్గర నుంచి అబ్జర్వర్స్ కమిటీ కూడా 1-to-1 మీటింగ్ జరిపారు ఇన్డెప్త్ గా వారి దగ్గర నుంచి డీటెయిల్స్ అనేది కూడా తీసుకున్నారు వారి అభిప్రాయాలను తీసుకున్నారు వాటన్నిటిని దృష్టి క్రోడీకరించిన తర్వాతనే ఒక రిపోర్ట్ అనేది కూడా ఫైనల్ చేశారు నిన్న అబ్జర్వర్స్ తో కావచ్చు మల్లికార్జున ఖర్గేతో రాహుల్ గాంధీ భేటీ అయినటువంటి సందర్భంలో కూడా కాబట్టి ఆ డిసిషన్ మేరకే ఇప్పుడు సిద్ధరామయ్యను సీఎం గా ఫైనల్ చేయడంతో పాటు పోర్ట్ఫోలియోస్ విషయంలో డికే శివకుమార్ కు ఎలాంటి పోర్ట్ఫోలియో ఆయన ఏ పోర్ట్ఫోలియో పాటు పోర్ట్ఫోలియోస్ విషయంలో డికే శివకుమార్ కు ఎలాంటి పోర్ట్ఫోలియో ఆయన ఏ పోర్ట్ఫోలియో కోరుకుంటే ఆ పోర్ట్ఫోలియో ఇవ్వడం లేకపోతే డిప్యూటీ సీఎం గా ఆయన కొనసాగేందుకు ఇష్టపడితే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సిద్ధంగా ఉంది ఎందుకంటే ఇద్దరు కీలకమైనటువంటి లీడర్స్ ఒకరు పార్టీని ఆల్మోస్ట్ 2-3 ఏళ్లుగా పార్టీని తన భుజస్కంధాల మీద వేసుకుని మోస్తా ఉన్నారు ఒకరేమో రాష్ట్రంలో చాలా చరిష్మా ఉన్నటువంటి నేత కుర్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేత కావడము అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించి ఓబీసీకి సంబంధించిన ఓటర్లలో సిద్ధరామయ్యకు చాలా మంచి పేరు ఉండడము ఇవన్నీ కూడా ఏ ఒక్కరిని కూడా దూరం చేసుకునేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం లేదు రెండు వర్గాలను కూడా సంతృప్తి పరిచేలాగా డిసిషన్ తీసుకోవాలి ఎందుకంటే సీఎం పోస్టు కేవలం ఒకరిని మాత్రమే చూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇద్దరు పోటీ పడ్డా లేకపోతే మరొకరు పోటీ పడ్డా ఆ ఇద్దరిట్లలో ఒకరిని మాత్రమే చూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ చూజింగ్ కూడా సీనియర్ అయినటువంటి సిద్ధరామయ్య వైపే అధిష్టానంలో ఉన్నటువంటి చాలా మంది కూడా ఆయనకే మొగ్గు చూపినట్టుగా తెలుస్తా ఉంది సిఎల్పి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు సిఎల్పి సమావేశంలో మెజార్టీ అభిప్రాయం ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా సిద్ధరామయ్య వైపే ఉండడంతో అధిష్టానం తప్పనిసరి అయినటువంటి పరిస్థితుల్లోనే ఈ డిసిషన్కి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది దాంతోపాటు ఆయన ఒక ప్రతిపాదన అది కూడా సిద్ధరామయ్య వైపు నుంచే వచ్చినట్టుగా తెలుస్తా ఉంది 2 ఏళ్లు తాను సీఎం మొదటి 2 ఏళ్లు తాను సీఎం గా ఉంటాను తర్వాత 3 ఏళ్లు మీరు డికే శివకుమార్ కి ఇచ్చుకోండి అనేటువంటి దిశగా ఆయన సమాధానం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది డికే శివకుమార్ తో భేటీ అనేది కూడా ముగిసింది రాహుల్ గాంధీకి మరి కాసేపట్లోనే ఆయన వచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి చూడాలి ఎలాంటి డిసిషన్ తీసుకున్నారు ఏంటి అనేది కూడా మనకు ప్రస్తుతానికైతే క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇతర కర్ణాటకకు సంబంధించిన నాయకులు కూడా ఒక్కొక్కరుగా రాహుల్ గాంధీతో భేటీ అయ్యేందుకు కూడా వస్తా ఉన్నారు ప్రస్తుతం మనం రాహుల్ గాంధీ నివాసం దగ్గర ముఖ్యంగా సోనియా గాంధీ నివాసం దగ్గర హడావిడి కూడా చూడొచ్చు లైవ్ లో ప్రతి ఒక్కరు కూడా నాయకులకు సంబంధించి చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు ఎలాంటి డిసిషన్ ఉండబోతా ఉంది అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా సో ఈ రోజు మాత్రం పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది ఎవరిని సీఎం చేస్తారు ఏంటి అనే దానిపైన కూడా ఈరోజు అఫీషియల్ గా స్టేట్మెంట్ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది చూడాలి అధిష్టానం ఏ డిసిషన్ తీసుకుంటుంది అనేది
ప్రస్తుతానికైతే అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇలాంటి డిసిషన్ ఉండబోతుంది అనేది ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు సిద్ధరామయ్య వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లుగా అది కూడా అఫీషియల్ స్టేట్మెంట్ అనేది కూడా ఈ మధ్యాహ్నము పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వడం, అలాగే రాహుల్ గాంధీ వీరి సమక్షంలో వీటికి సంబంధించిన అనౌన్స్మెంట్ ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సూర్య అదారంటే ముందు నుంచి కూడా అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని ఇద్దరు నేతలు కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో ఎందుకు మరి ఎందుకు ఆలస్యం జరుగుతుంది? కీలకమైనటువంటి నేతలు ఒకే పోస్ట్ కోసం జరుగుతున్నటువంటి ఇదంతా చర్చలంతా కాబట్టి అధిష్టానం నిర్ణయం మేరకు తామంతా ఉంటామని చెప్తున్నప్పటికీ కూడా అత్యున్నత పదవి కోసం ఇద్దరు నాయకులు చాలా బలంగా లాబింగ్ చేస్తూ ఉన్నారు. ఢిల్లీకి మొదట సిద్ధరామయ్య వచ్చారు, నిన్న మధ్యాహ్నం తర్వాత డికే శివకుమార్ వచ్చారు, మొన్ననే రావాల్సి ఉండే ఆ రోజు ఇద్దరితోటి కూడా సమావేశం నిర్వహించి ఆ రోజే దీనికి సంబంధించిన ప్రకటన ఉంటుందంటూ కూడా మొదట అందరూ భావించారు. కానీ ఆ రోజు ప్రకటన రాలేదు, ఆయన రాలేదు, స్టమక్ ఇన్ఫెక్షన్ తోటి బాధపడుతున్నాను, అలాగే బర్త్డే వేడుకలు ఉన్నాయి, వీటన్నిటిని సాకుగా చూపెడుతూ ఆయన ఆ రోజు సమావేశానికి రాలేదు. నిన్న వచ్చిన తర్వాత కూడా ఆయన నేరుగా మల్లికార్జున ఖర్గే నివాసానికి రాకుండా డికే శివకుమార్ సోదరుడు ఎంపీగా ఉన్నారు డికే సురేష్ ఆయన నివాసంలో వెళ్లి ఆ మధ్యాహ్నం తర్వాతనే ఆయన మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఆ సందర్భంలో కూడా ఆయనతో కేవలం 25 నుంచి 30 నిమిషాల మధ్య మల్లికార్జున ఖర్గేతో భేటీ అయినటువంటి పరిస్థితి ఉంది. వీరిద్దరే కాదు, మరొక నేత కూడా ముఖ్యంగా గతంలో మాజీ డిప్యూటీ సీఎం గా పనిచేసినటువంటి పరమేశ్వర అనేటువంటి నాయకుడు కూడా నిన్న కొంత ఆందోళన ఆయనకు సంబంధించిన వర్గానికి సంబంధించిన అనుచరులు కావచ్చు వారందరూ కూడా తుమకూరు ప్రాంతంలో ఆందోళన చేశారు. తమ నాయకుడికి సీఎం పదవి ఇవ్వాలనేటువంటి మాటకు సంబంధించి వారు డిమాండ్ కూడా చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా మల్లికార్జున ఖర్గే నిర్ణయానికే వదిలేస్తూ తీర్మానం చేసినప్పటికీ కూడా నాయకులందరూ కూడా వారి వారికి ఉన్నటువంటి లాబింగ్ కావచ్చు వారి వారికి ఉన్నటువంటి నేతల అధిష్టానం దగ్గర ఉన్నటువంటి పలుపాట్లు ఉపయోగించుకొని ఆ పదవిని దక్కించుకునేందుకు అవసరమైనటువంటి అన్ని ప్రయత్నాలను కూడా వారు చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కీలకంగా అంటే 2-3 రోజుల నుంచి కూడా సిద్ధరామయ్యకు సంబంధించిన పేరే చాలా బలంగా వినబడింది. అధిష్టానం దృష్టిలో కావచ్చు, అధిష్టానం ఒక డిసిషన్ తీసుకుంటే అది ఖచ్చితంగా సిద్ధరామయ్యకు ఫేవరబుల్ గానే డిసిషన్ ఉంటుందనేటువంటి ప్రచారం జరిగింది. అయితే పవర్ షేరింగ్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇతర పోర్ట్ఫోలియోల విషయంలో కావచ్చు డికే శివకుమార్ కూడా సంప్రదించిన తర్వాత డిసిషన్ తీసుకోవాలని అధిష్టానం ఆలోచనలు జరిపింది. దానిలో భాగంగానే కన్సెన్సస్ చాలా వరకు రాహుల్ గాంధీ కావచ్చు, లేకపోతే అబ్జర్వర్స్ కమిటీస్ కావచ్చు, మల్లికార్జున ఖర్గే కావచ్చు చాలా సార్లు భేటీ అయ్యారు. దానికి సంబంధించిన గంటల కొద్ది చర్చలు అనేది కూడా జరిపినటువంటి పరిస్థితి ఉంది. సిఎల్పి సమావేశంలో తీసుకున్నటువంటి డిసిషన్స్ మేరకు ఫైనల్ కన్క్లూజన్ కు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఒక డిసిషన్ కనుక వేరే వారికి అనుకూలంగా తీసుకుంటే, సిద్ధరామయ్యకు అనుకూలంగా తీసుకుంటే డికే శివకుమార్ కు సంబంధించిన వర్గం నుంచి వ్యతిరేకత కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనను ప్రస్తుతం ఈ ఏదైతే అధిష్టానం తీసుకున్నటువంటి డిసిషన్ కు ఆయన అంగీకరింపజేయడము, అలాగే ఆయన వర్గం నుంచి రివోల్ట్ రాకుండా చూసుకోవడం అనేది కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరమైనటువంటి చర్య. ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి, లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, దాంతోపాటు బీజేపీ నుంచి కూడా ఒక పెద్ద విమర్శ ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఎమ్మెల్యేల వాళ్ళలో వాళ్ళకే గొడవలు అవుతాయి, వాళ్ళే సీఎం పదవి కోసం కొట్టుకుంటారు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా షార్ట్అవుట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, సుస్థిరమైనటువంటి పాలన అందించాల్సినటువంటి అవసరం ఉంది, అలాగే కొన్ని కీలకమైనటువంటి హామీలను కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి. అవి చాలా ఆర్థికంగా భారమయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నింటినీ కూడా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంటేషన్ చేయడము, అలాగే ఎలాంటి గొడవలు లేకుండా అంతర్గత గొడవలు లేకుండా పార్టీని విజయవంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం, ఇవన్నీ కూడా కత్తి మీద సాములాగే మారాయి. ఎన్నికల సమయంలో కూడా సీట్ల కేటాయింపుల విషయంలో కూడా ఇంత తర్జన భర్జన పడలేదు. ఎవరైతే ఇద్దరు ముఖ్యంగా సిద్ధరామయ్య కావచ్చు, డికే శివకుమార్ కావచ్చు, ఇద్దరు సూచించినటువంటి నాయకులకే ఎక్కువ మొత్తంలో సీట్లు అనేది కూడా కేటాయించారు. ఆల్మోస్ట్ 90% పైగా ఇద్దరు సూచించినటువంటి వారికే సీట్లు అనేది వచ్చాయి. ప్రచారంలో కావచ్చు, లేకపోతే పాల్గొన్నటువంటి ఈ ర్యాలీల విషయంలో కావచ్చు, వీరన్నిటి విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా స్మూత్ గానే జరిగిపోయాయి. ఎన్నికల సమయంలో అయితే అసలు డికే శివకుమార్ సిద్ధరామయ్య ఇద్దరి మధ్య వైరుధ్యాలను కూడా పక్కన పెట్టి ఇద్దరు కలిసే ఉన్నాము, కలిసే పనిచేస్తున్నాము అనేటువంటి సంకేతాలు ఇచ్చే దిశగానే వారు ప్రచారం అంతా సాగింది. ఒక ఇద్దరు కలిసి కూర్చొని నార్మల్ గా వారిద్దరు ఎలాంటి విభేదాలు లేకుండా మాట్లాడుకుంటున్నటువంటి వీడియో కూడా విడుదల చేశారు. అంటే ఎలాంటి విభేదాలు లేకుండా పనిచేస్తున్నాము, మా మధ్య విభేదాలు లేవనేటువంటి సంకేతాలు ఆ టైంలో ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఆఫ్టర్ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రం ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. సో చూడాల్సి ఉంటుంది, అధిష్టానం 1.5 తర్వాత దీనికి సంబంధించి అఫీషియల్ కన్క్లూజన్ కు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ మదర్.